హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సరికొత్త రుచితో మామిడికాయ చికెన్ కర్రీ ఎలా తయారుచేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చికెన్లో పచ్చి మామిడికాయ వేసి ఎప్పుడైనా కర్రీ చేశారా? నోటికి రుచిగా, పుల్లగా, కారంగా భలే ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ అదిరిపోతుంది. ఎప్పుడు ఒకేలాంటి చికెన్ కర్రీ తిని బోర్ కొడితే తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ మామిడికాయ చికెన్ కర్రీ కోసం నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకుని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయించుకుని శుభ్రంగా క్లీన్ చేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడగండి. చికెన్లో ఉప్పు నిమ్మరసం వేసి కడగడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకుని 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలని తీసుకుని మధ్యలోకి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి వేసుకుంటే బాగుంటుందండి. అలాగే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడ్డ వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, చికెన్లో నుండి ఊరే నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలపాలి. మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయండి. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోయాలి. నీళ్లు పోసాక ఒకసారి కలపాలండి. చూడండి, కారం కూడా సరిగ్గా సరిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 లేదా 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. వావ్, చూడండి, కర్రీ ఇలా దగ్గర పడి ఆయిల్ అనేది ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లుకోవాలి. అంతే అండి, అద్దరిపోయే రుచితో మామిడికాయ చికెన్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, చికెన్ ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో. అంతే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. మరి ఇంకెందుకండి ఆలస్యం? తప్పకుండా ఈ మామిడికాయ చికెన్ కర్రీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.